నిన్ను తేనెడిగి ఒక వారం రోజులు అయింది. నేను అడిగితే తెచ్చేవ్వలేదు, ఆమె అడిగిన వెంటనే తీసుకెళ్తున్నావు తేనె. నువ్వు అమ్మాయిని ఇష్టపడితే సరిపోదురా, ఆ అమ్మాయి కూడా నేను ఇష్టపడాలి. తెలివి తక్కువ వేదవ, పట్టణంలో తన కోసం చాలా మంది ఉండుంటారు. డబ్బు కాసుపడుతుందిరా. ఏదో చదివి ఏదేదో చేసేయాలని చెప్పావు. అడవి గురించి తెలుసుకోకుండా ఎందుకురా నీకు చదువు? ఈ అడవిలో పుట్టినట్టు నువ్వు నడుచుకుంటున్నావా? మీదేం జన్మరా? ఎవరి కోసం బయట కూర్చున్నావే? నేను రాకపోతే ఇంకెవరన్నా వస్తారనుకుంటున్నావా? పోరాకి మనకు అవసరమైనవన్నీ ఈ అడవి మనకి ఇస్తుందిరా. నీకు నాకు మనందరికీ కావాల్సింది ఇస్తుంది. చలి, చందమామ, ప్రాణహాని చేయని జంతువులు, సంతోషానికి కావలసినవన్నీ అడవి ఇస్తుంది. నువ్వెందుకురా ఎక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నావు? రారా అడవిలోకి వెళ్దాం. నా మాట విను, నాతో రారా. తాతో పాటు వచ్చే మనవుడు ఈ అడవికి కాపలా ఉంటాడని పెద్దవాళ్ళు చెప్తారు. తర్వాత ఈ ఊరు వాళ్ళంతా నిన్ను నమ్ముతారా? ఈ అడవిని వదిలి టౌన్కి వెళ్ళొద్దు, నీ జీవితం పాడైపోతుంది. నాతో బాట్రా, వస్తావా? ఛా, నేను ఈ మేరాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను. కానీ భాస్కర్ అర్థం ఏంటుంది, అవును కదా బాస్? ఎస్, నేను తన్ని అర్థం చేసుకోగలుగుతున్నాను. ఖచ్చితంగా సన్ని అభిప్రాయంతో మ్యాచ్ అవుతుంది అనుకుంటున్నాను. ఆమె వ్యభిచారి అంటానికి ఎటువంటి సందేహం లేదు. కానీ 13 ఏళ్ల వయసులో ఆవిడ్ని గుర్తులోకి దించింది ఎవరో కాదు, మనం జీవిస్తున్న ఈ సొసైటీయే. సరే, ఆమె కొన్ని విషయాలు చెప్పింది కదా మీతో, ఏంటవి? వాటి గురించి చెప్తున్నప్పుడు మీనా కళ్ళు చెమర్చాయి. జాలి లేని మనుషులు. ఇంతవరకు అనుభవించాలనుకున్న వాళ్లే తన దగ్గరకు వచ్చారు. కానీ తనకు కావాల్సింది ఎవరో ఒకరు తన మనసుని అర్థం చేసుకోవాలన్నది. అలాంటి వాడి కోసమే తను ఎదురు చూస్తోంది, అలాంటి వాడి కోసం తప్పిస్తోంది. నేనది అర్థం చేసుకోగలుగుతున్నాను. తను ప్రేమను వెతుకుతోంది. ఈ సంవత్సరంలోనే ఇది బ్రహ్మాండమైన జోకు బాస్. మనం ఒక వ్యభిచారి గురించి మాట్లాడుతూ ఉన్నాం. అయిండొచ్చు, కానీ తను నాకిచ్చింది ఒక ఆడదాని దగ్గర నుంచి వచ్చే సుఖాన్ని మాత్రమే కాదు, అందులో ఒక ప్రేమ, అభిమానం, ఇంకా ఏవేవో ఉన్నాయి. నేను తనతో సంతోషంగా ఉన్న సమయంలో నన్ను మైసన్ అని కూడా పిలిచింది. ఆ సమయంలో తను ఎందుకు అలా పిలిచిందో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత నేను తన భావాలని అర్థం చేసుకోగలిగాను.
తన ఆవేదన్ని అర్థం చేసుకోగలిగాను. తనకి తోడుగా ఉండాలని ఎంతగానో ట్రై చేశాను. ఈలోగా ఇన్ని జరిగిపోయాయా? మై గాడ్, అవన్నీ ఎప్పుడు జరిగాయి బాస్? అవన్నీ తెలుసుకోకుండా ఉండటమే మంచిది. తెలుసుకుంటే మనం కూడా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ ఆమె చెప్పింది నిజమైతే మళ్ళీ మనం ఇంకో మీరాను చూస్తాం. ఈసారి మనం ఆమెను అర్థం చేసుకుందాం. సన్నీ ప్లీజ్, జరిగింది ఏదో జరిగిపోయింది కానీ. ఏంటి బాస్ ఇది? అయితే మీరా చెప్పినట్టుగా మనం తన్ని? నాకు తెలియదు సన్నీ, కానీ నా మనసు నేను రావచ్చా? మీరు ఎక్కడికి వెళ్ళాలి? డోంట్ వరీ, వెళ్ళే దారిలో దిగిపోతాను. రాత్రి అయింది, క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఈ కారులో మేము ముగ్గురు ఉన్నాం. నీకు ఓకే అంటే వచ్చి కూర్చో. మీరు నన్ను ఏం చేయరని నాకు చాలా బాగా తెలుసు. అసలే రోజులు బాగాలేవు, చూసుకోండి. రేప్ జరిగినా కూడా పర్వాలేదు, మాట్లాడి టైం వేస్ట్ చేయకండి. కరెక్టేనా? సిగరెట్ కావాలా? నో థ్యాంక్స్. ఓకే సందీప్. ఏంటి బాస్? మీరు కిందకి దిగండి. స్మోక్ చేసే ఒక ఆడది, సైలెంట్గా ఉండే ముగ్గురు మగాళ్ళు. ఏంటి, వేళాకుళమా? లేదు, ఫ్యాక్ట్ చెప్పాను. ఆడవాళ్ళు చేసే కొన్ని పనుల వల్ల మగవాళ్ళు సైలెంట్ అవుతారు. సి, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీ ముగ్గురు అన్కంఫర్టబుల్గా ఉన్నారు. అది నీకు అలా అనిపిస్తోంది? నో, అదే నిజం. మీరు వచ్చేటప్పుడు నేను చూశాను, ఎంతో జాలీగా ఉన్నారు. మీరా అని నన్ను చూడగానే అందరు సైలెంట్ అయిపోయారు. మనిషి మాంసం తినడం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఏమైంది బాస్? ఏమైంది బాస్? అడ్డంగా ఏదో వచ్చినట్టు అనిపించింది. నేను మనిషి మాంసం తినలేదు, కానీ చాలా మందిని చంపేశారు. ఒకసారి కాదు, చాలా సార్లు. అది కంటిన్యూగా జరగడం వల్ల ఇప్పుడు పట్టించుకోవడం లేదు. You mean abortion? Yeah. ఇక్కడ భోంచేద్దామా? వద్దు, ఇక్కడ పార్సల్ తీసుకుని ఇంకెక్కడైనా కూర్చొని తిందాం. నేను వెళ్ళి తీసుకుంటా, ఏమైనా స్పెషల్ ఉన్నాయో చూస్తాను. మీకు స్పెషల్గా ఏమైనా కావాలా? సారీ, ఇంతకీ నీ పేరేంటి? మీరా. మీకు తినడానికి ఏమైనా కావాలా? నో నో థ్యాంక్స్. మనందరికీ కలిసి తీసుకోండి. ఓకే. నువ్వు బాస్ని బాగా ఇరిటేట్ చేస్తున్నావు. నేనా? ఎందుకని? మిమ్మల్ని చూడకముందు మేము అదే మాట్లాడుకుంటున్నాం. క్యానిబల్ ఉమెన్ గురించా? దాని గురించి నేను కూడా తెలుసుకోవచ్చా? దానికేంటి? చెప్తాం. బాసు దుబాయ్లోనే ఉండేవారు. ఆ అరేబియన్ ఇంట్లో బాసుకి ఒక బ్రహ్మాండమైన బహుమతి దొరికింది. అనాథైన ఇతన్ని ఎన్నో రోజులు బాలిసగా ఉంచుకున్న వీళ్ళ మామ ప్రాయశ్చిత్తం చేసుకున్నాడని బాస్ తప్పుగా అనుకున్నాడు. ఈయనకి పెద్దగా పనేమీ ఉండేది కాదు, కానీ మంచి భోజనం పెట్టేవాళ్ళు. ఇలా సంతోషంగా జీవితం గడుస్తూ ఉంటే అప్పుడే ఫిలిప్పైన్ నుంచి వచ్చిన ఒక అమ్మాయిని బాస్ చూశాడు. భాష బాగా తెలియకపోయినా ఇద్దరూ త్వరగానే సెట్ అయిపోయారు. దానికి భాష అవసరం లేదు కదా. తర్వాత?
తర్వాత ఏం జరుగుతుంది? మామూలే, ఆయన అమ్మాయి రూమ్కి వెళ్ళాడు. ఆ అమ్మాయి రూమ్కా? భలేవరే. ఆ తర్వాత? ఆమె క్లీన్గా వచ్చి నిలబడింది. తర్వాత ఏం జరుగుతుంది? బాస్, వీళ్ళనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాడు ఆ హోటల్ వాడు. ఏమైంది? గత 40-50 రోజులుగా ఇక్కడ 6 టూరిస్టుల్ని హత్య చేశారట. చివరి హత్య నిన్న జరిగిందంట. హత్యలు ఎలా జరిగాయో తెలియడం లేదా? ఎవరికీ ఏది లాస్ కాలేదు, దాన్ని బట్టి దొంగతనం కోసం హత్య చేయలేదని తెలియంది. అంతేకాకుండా చనిపోయిన వాళ్ళందరూ మగవాళ్లే కదా. సార్ సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ సూపర్. అవునవును. మీరే ఇక్కడుందే, ఇది బయటికి తీయచ్చా అని ఆలోచించాను. ఎంతో బాధాకరమైన విషయం నా మనసులో ఉంది. దీన్ని తాగేటప్పుడు అవన్నీ మర్చిపోతాను. బట్ లేదు చచ్చా, మేమేం ఫీల్ అవ్వలేదు. మీరా? అదేమీ సమస్య? అందరి భర్తలకు కూడా అదే సమస్య. ఎక్కడో ప్రశాంతంగా కూర్చొని తాగనవ్వట్లేదు. మీరు వచ్చాకే ఈ ప్రదేశం అంతా ఘుమఘుమలాడిపోతోంది. ఎస్ మ్యాజిక్ స్మెల్. రియల్లీ? అయితే మీ అందరికీ అనుభవం ఉందన్నమాట. చాలా సంతోషం. బాస్, మీకు వద్దా? అది నిద్రపోయాక సమస్య. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పనే లేదు. నోరు మూసుకొని తింటావా? నీకిష్టమైతే నువ్వు కూడా మాతో కలవచ్చు. జీవితాంతం తిరుగుతూనే ఉండొచ్చు అంటున్నారు. ఏంటిది ఎంత వెయిట్గా ఉంది?
ఊరి దేవుడా, ఇదెప్పుడు జరిగింది? ఏమైంది? ఇప్పుడు ఏం చేయాలి? నాకేదో కీడు శంకిస్తోంది దేవుడా. అయితే నైట్ ట్రావెల్ వద్దు బాస్. కరెక్ట్గా చెప్పారు సార్, మనం ఇక్కడే స్టే చేద్దాం. అవును, అదే మంచిది. గ్లూతో అతికించడానికి ప్రయత్నిస్తున్నారు పాపం. వాళ్ళెక్కడా? నిద్రపోవడానికి వెళ్ళారు ఆ చెరువు పక్కన. మీరు నిద్రపోలేదా? నువ్వు నాతో పాటు రాకూడదని అనుకుంటున్నట్టున్నావు. నువ్వు మెలుకుతో ఉండేటట్లయితే మనం కొంతసేపు మాట్లాడుకుందామా? మీరు ఫాలో చేసి వెళ్ళిన ఫిలిపైన్ అమ్మాయికి ఏమైందో నేను తెలుసుకోవచ్చా? కమాన్, నాకు ఒక బీర్ తీసుకురండి. యాక్చువల్గా నేను మిమ్మల్ని ఎగతాళి చేయకూడదు. మనందరం ఒకే కేటగిరీ కదా, ప్రేమ పిచ్చి వాళ్ళం. నేను నా గురించి చెప్పనా? మా అమ్మ కూడా నాలాగే తిరుగుతూ ఉండేది. ఆవిడ చాలా కష్టాలు పడింది. తినడానికి తిండి కూడా ఉండేది కాదు. నిద్ర రాకుండా నేను ఏడ్చేటప్పుడు తను కూడా నాతో పాటు ఏడ్చేది. ఆ సమయంలో ఎంతో అందంగా ఉండే ఒక ఆయన వచ్చారు. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది, రెడ్ పోల్కా డాట్స్ ఉండే ఫ్రాక్ నా కోసం తీసుకొచ్చారు. అప్పుడు అమ్మ చాలా ఏడ్చింది. ఆయనతో నన్ను పంపించేశారు. నాన్నగారు ఏం మాట్లాడలేదు. తర్వాత ఏముంది? ఎప్పట్లాగానే మేమొకటయ్యాం. ఐ వాస్ ఆన్ క్లౌడ్ 9 దోస్ డేస్. ధన్యాదాస్కి
చివరిగా నేనేమని చెప్పాలి? నా జీవితం అలాగే మారిపోయింది. ఇప్పుడు బాస్, మనం ఉన్న చోటు ఇదే. ఇక నుంచి సుమారు 10-20 కిలోమీటర్ల లోపలే ఒక టౌన్షిప్ ఉంది. అది చాలా చిన్నది, కానీ అక్కడ బ్రేక్ఫాస్ట్కి మంచి ఫుడ్ దొరుకుతుంది. బాస్, బాస్, ఇదిగో ఈ దారిలో వెళ్ళాలి. ఓకే. నాకొద్దు. అలా చెప్పకండి, ఇవ్వండి, తీసుకోండి, కాల్చండి. మీరు ఇక్కడే ఉంటారని అందరూ అన్నారు, కానీ ఇంత దూరం వచ్చేసారు. మమ్మల్ని డిసప్పాయింట్ చేయకండి. రేపు చెయ్యొచ్చు. నాకు సహాయానికి మనిషి కావాలి, వంట వస్తువులు కూడా కావాలి. Yes. ఉప్పు, పసుపొడి, కారపొడి, మిరపకాయలు, ఇంగువ, జీలకర్ర, ఆవాలు, పట్ట, లవంగ, జాజిపత్రి, ఏలక్కాయలు, కొబ్బరి ముక్క, వెల్లుల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, పెద్దుల్లిపాయలు. అయితే చేపలు అక్కర్లేదా? ఈ చెరువు నుంచి తీసుకుందాం. మీరు తీసుకొచ్చే చేపలు ఎంత శుభ్రంగా ఉండవు. స్టార్ హోటల్స్ లో అంతా దాని ఖరీదు, దాని రుచి గురించే చూస్తారు. అవన్నీ ఎంత పాతవో తెలుసా మీకు? వాటిలో ఎన్ని విష పదార్థాలు కలుపుతారో తెలుసా మీకు? అవును, కాని ఇదంతా మన కళ్ళ ముందే వండుతారు. మన కన్నెదురుగుండా జరిగేది అంతా మన నమ్మకమే. తీసుకోండి బాస్. మీకెలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు. సూపర్, సూపర్గా ఉంది, నిజంగా చెప్తున్నాను. దీన్ని గనక నేను టేస్ట్ చేయకుండా ఉండుంటే నా జీవితమే వేస్ట్ అయి ఉండేది. ముందు తినండి. మీకు ఇది తినాలనిపించలేదా? నాకు అన్ని ఒకేలా ఉంటాయి. అలాగే ఉంటుంది, వద్దని తప్పుకుంటున్నావా? ఆకలుంది. ఎన్నో దేశాలు, ఎన్నో వంటలు, కానీ ఇంత టేస్ట్గా ఎక్కడా లేదు. ఎస్, ఇంతకన్నా రుచిగా మేము ఎక్కడా తినలేమనుకుంటాను. అవును, తింటే అది హ్యూమన్ బాడీ అయ్యి ఉండాలి. ఏమన్నా? అదేంటంటే కొంతమంది అలా చెప్తే విన్నాను. అవి తింటారు, అది ఎంతమంది తెలుసు?
Thank you.
దేశానికి ఏమయ్యింది? పొగ, నుసి, దగ్గు. పొగ త్రాగితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. పొగ త్రాగడం మీ ఆరోగ్యానికి హానికరం. మీకే కాదు, మీ కుటుంబానికి కూడా. పొగ త్రాగితే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. తీసుకోండి. వద్దు, ఏవి వద్దు. వద్దనకండి, దయచేసి తీసుకోండి. ఇకపై మీరు ఇక్కడ రాకుండా ఉంటే అదే నాకు చాలు. నేను ముందే చెప్పానుగా దారిలో దిగిపోతానని. థ్యాంక్స్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఊర్లో ఎక్కడైనా? నో థ్యాంక్స్. మెట్రో సిటీని చూసి చూసి విసుగు పుట్టేసింది. కానీ నువ్వు రావయ్యా, తన అవసరం తీరిపోయింది వెళ్తూ అన్నట్టుంది. దట్స్ ట్రూ, కానీ అది మీరనుకున్నట్టుగా కాదు. ఒక అమ్మాయి ఒంట్లో సుఖాన్ని మాత్రమే వెతికే మీలాంటి మగవాళ్లకి మనసులో మీరేమనుకుంటున్నారో నాకు బాగా తెలుసు. మీలాంటి ఎంతో మందిని నా జీవితంలో నేను చూశాను. ఇప్పుడు అది అలవాటైపోయింది. నేను ఏం చేసినా గాని నన్ను వదిలిపెట్టని కొన్ని విషయాలు, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. అవి మర్చిపోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఎంతో ప్రశాంతంగా సంతోషంగా జీవితాన్ని జీవించలేనా అని బాధపడుతున్నాను. ఒక సిగరెట్ ఇవ్వు. బాయ్ బాయ్. జీవితం అనేది ఒక ముగింపు లేని ప్రయాణం. చాలామంది లక్ష్యం అందులోనే ఉంటుంది. కొన్ని సమయాల్లో అది నెరవేరదు. ఇప్పుడు మనం నిస్పృహ చెందుతాం. దీని తీర్పు ఏమిటా అని ఆలోచిస్తాం. జీవితం మీద కూడా విరక్తొస్తుంది. అప్పుడే అధైర్యపడకూడదు. మనం దేన్ని నమ్మకూడదు. చావనే తప్పకుండా ఉంటుంది. ఎల్లవేళ్ల మంచే జరుగుతుందని మనం ఎప్పుడు ఎదురు చూడకూడదు. మనిషి ప్రయాణంలో అంతం లేని జీవితం అనేది మనం తెలుసుకోవాల్సిన నగ్నసత్యం. ఆ అమ్మాయి చెప్పింది నాకేమీ అర్థం కాలేదు. ఆ స్మెల్ నేను మర్చిపోలేకపోతున్నాను. అది పర్ఫ్యూమ్ వల్ల కాదు. మీరేమనుకుంటున్నారు? ఈ వాసన తన్నదే. హలో హలో మీరా, నువ్వు ఇంక
ఇంకా అక్కడే ఉన్నావా? ఎందుకు మీరా? ఆ చిన్న స్టాచ్యూ నీ దగ్గర ఉందా? నాకది కావాలి. నువ్వెక్కడున్నావు చెప్పు, మేమే అక్కడికి వస్తాం. అవును, కృష్ణన్ మీరా నా చేతిలోనే ఉంది. కానీ హలో మీరా, హలో హలో మీరా, హలో 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 మీరా, మీరా హలో హలో. నువ్వు వెళ్ళేదా చెప్తోంది, మనం ఇంకో మీరాని కలుస్తాం. తను చెప్పింది జరిగింది, మనం మళ్ళీ ఇంకొక మీరాని కలుస్తాం. దారిలో ఇంకో మీరా కనిపిస్తే చంపే. నో చంపే, నో చంపే. కదే ఇది తీసుకురావడానికి ఒక్కొక్కరు ఎంత కష్టపడుతున్నారో నీకు తెలుసా? ఆలోచించుకుంటూ తినకుండా తృప్తిగా తిను. అడవిలో దొరికే సంపద మరెక్కడా దొరకదని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. తలుచుకున్నవన్నీ దొరకడం వల్ల దీని విలువేమిటో తెలియటం లేదు. పిస్తా, బాదం, జీడిపప్పు, బాదం పప్పు ఇలాంటి బలమైనవన్నీ ఇక్కడ దొరుకుతాయి. తేనె ఇటువంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి, అందుకనే వాటి విలువ నీకు తెలియటం లేదు. ఇవి శరీరానికి చాలా ఆరోగ్యం. ఏం చెప్పినా నీ బుర్రకెక్కుతుందా ఏంటి? ఒంటి నిండా గర్వమే. వలకట్టి వెళ్ళిన వాళ్ళు వస్తున్నారు. ఎంతకు ముందు వల వేసి ఏదైనా దొరుకుతుందేమో అని చూసేవాళ్ళు. అంతకుముందు వల వేసిన వాళ్ళందరికీ దొరికేవి బోల్డ్ అన్ని చేపలుండేవి. అన్ని రకాల చేపలు ఉండేవి. కొరమేన్లు, బొచ్చెలు అన్ని రకాలు దొరికేవి. ఆ రుచి తలుచుకుంటే ఇప్పటికి కూడా నా నోట్లో నీళ్లూరుతున్నాయి. ఇప్పుడు దొరికేవన్నీ అంత టేస్ట్గా ఉండడం లేదు. ఒకవేళ మంచి చేపలున్నా కూడా ఇక్కడున్న వాళ్ళకి అవి దొరకడం లేదనుకుంటాను. దొరికినా పక్క ఊర్లకి తీసుకువెళ్ళి అమ్ముకుంటున్నారు. దీంతోనే చేపలు పట్టడం నేర్చుకుంటున్నావా? లేదు. మీరు సంతపేటకి వెళ్తున్నారా? ఆహా లేదు, నాకు అడవిలో కొంచెం పనుంది. వీడు అక్కడికి వెళ్తున్నాడు. ఎందుకు అడిగావు? ఆ ఊరికి అడిగానులే. సరే, ఇంకా విశేషాలేంటి? అందరూ బాగున్నారుగా? అంతా బాగానే ఉన్నావు, అందరం సంతోషంగా ఉన్నావు. బామ్మా, నువ్వు వస్తావా సంతకి?
వచ్చి ఏం చేయమంటారా? నువ్వు చేయాల్సిన పనులన్నీ అయిపోయినాయిగా. పద వెళ్దాం. పక్కూరికి వెళ్ళి అన్నీ తీసుకొస్తామని చెప్పి ఎంత నిదానంగా వస్తున్నారేంటి? రాత్రంతా నిద్రపోకుండా వచ్చాం. అడవిని కాపాడడానికి పెద్దవాళ్ళు కష్టపడి మిమ్మల్ని పెంచితే మీరేం చేస్తున్నారు? అడవి సంపదను అమ్మేస్తున్నారు. అడవిలో దొరికేవన్నీ కూడా మీరు అమ్ముకుంటున్నారు. నేను వచ్చేటప్పుడు ఇక్కడ కనిపించావో అంతే చెప్పేశాను. మీరందరూ ఇలా ఉంటారంటే మిమ్మల్ని పెంచేవాడిని కాదు, ఇలాంటి కుర్రాళ్ళని చూసుంటే అప్పుడే నరికేసి ఉండేవాణ్ణి. దీని గురించి మీకేం తెలుసురా? మీ తాత నీ కోసం చూస్తున్నాడు, త్వరగా వెళ్ళరా. సరే. చాలా రోజుల తర్వాత వస్తున్నావు, ఉంటావా వెళ్ళిపోతావా? లేదు, పొంగల్ అయ్యాక వెళ్తాను. పది రోజులు ఉంటావన్నమాట. ఏ మామా, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను లేరా. అమ్మాయిని తీసుకెళ్ళి వదిలేసి వస్తాను. సరే సరే. బాగా చదువుతున్నావుగా అక్క. మీరు మాట మార్చరుగా. నేను చదివి పాస్ అయ్యానంటే నేను తప్పకుండా తీసుకెళ్తాను. కానీ నువ్వు బాగా చదవాలి, లేదంటే అడవిలోనే ఉండాల్సి వస్తుంది. బయట ప్రపంచాన్ని చూడాలంటే బాగా చదవాలి. ఖచ్చితంగా నేను చదివి పాస్ అవుతాను, మీతో వస్తాను. తాతయ్యకి టౌన్ అంటే ఇష్టం లేదక్క. టౌన్ లో ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదంటారు. ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. ఒక్కొక్కసారి తాతయ్య నన్ను అడవికి తీసుకువెళ్తారు, పాత పురాణం అంతా మొదలు పెడతారు. ఓ గోచి కట్టుకుని చెరువులో స్నానం చేస్తూ జాలీగా ఉంటారు. అది చూసినప్పుడల్లా ఇదే మంచిదని అనిపిస్తూ ఉంటుంది. తాతయ్య కాలం కదలని చెప్తా ఉంటారు కదా, అప్పుడు మీరున్నారాక? నేను పెద్దగా వినలేదు, కానీ అడవి అప్పుడు మనకే సొంతం, ఇప్పుడు గవర్నమెంట్ కి సొంతం. మనం ఏ జంతువుని చంపడం లేదు, కానీ ఆ రుచి తెలిసినందువల్ల చనిపోయిన జంతువుని మనం వండుకుని తింటున్నాం. కానీ అడవి వాళ్ళు చంపుకుని తింటున్నారని మన మీద నిందలు వేస్తున్నారు. కానీ ఆ పని వల్ల ఇక్కడున్న మనుషులకి ఆకలి తీరదే. స్కూల్కి వెళ్లే దారిలో ఎన్ని చోట్ల నేను కళ్ళు తిరిగి పడిపోయానో తెలుసా నీకు? ఏం, ఎందుకక్క? ఆకలి వల్ల. ఆ రోజుల్లో ఒక పూట భోజనం దొరకడమే పెద్ద విషయం. అడవి నుంచి బయటికి పంపించేశాక గవర్నమెంట్ ఇచ్చిన చోట్లో రాత్రి పగలి కష్టపడి వ్యవసాయం చేశాం. కానీ ఏమైంది, మనకి చదువు రాకపోవడం వల్ల దొంగలెక్కలు రాసి మన ఊరు వాళ్ళందరినీ మోసం చేసేవాళ్ళు. ఆకలితో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, ఆరోగ్యం బాలైనప్పుడు మందుల కోసం వాళ్ళిచ్చే 5-10 మీదే మనం ఆధారపడాలి. ఏది ఏమైనప్పటికీ మనకి ఆకలే మిగిలింది. నన్ను పట్టుకుని అమ్మ ఏడ్చేటప్పుడు ఆ రోజుల్లో మనం బాగా బతికింది తలుచుకొని వచ్చి వెళ్లే వాళ్లతోటి గొడవ పెట్టుకుంటూ తాత గుమ్మంలో కూర్చొని ఉంటారు. మా తాతయ్యలా కదా. ముందు అడవిలో వ్యవసాయం చేసి వచ్చేది వేటకు వెళ్లి దొరికిందంతా ఊర్లో ఉండే పెద్దవాళ్ల ముందుకు తీసుకొచ్చి ఊర్లో ఉండే అందరూ దాన్ని బాగాలు వేసి తీసుకుంటారని చెప్పేవాళ్ళు. అప్పుడు ఎవరూ పస్తులుండేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు వాళ్ల వాళ్ల పని వాళ్ళు చూసుకుంటున్నారు. ఇదే తాతయ్య కూడా చెప్తున్నారు. రవి అన్నయ్యన్న, షాజీ అన్నయ్యన్న తాతయ్యకి అస్సలు నచ్చదు. అడవిలో ఉన్న వేవేనా పట్టణానికి తీసుకువెళ్ళి అమ్మితే ఆయనకు నచ్చదు. రవి అన్నయ్య ఎందుకు చదువుకోలేదక్క? తేనె తీసి చేపలు పట్టి తెల్లవాళ్ల ముందు నాటకం వేసి దొరికే డబ్బులతో కళ్ళు తాగి బ్రతకొచ్చుగా. ఎవరి గురించి దేని గురించి ఆలోచించక్కర్లేదు.
అన్నీ ఆలోచిస్తే మనకే నష్టం. తాత చెప్పినట్టుగా అడవిలోనే బ్రతకొచ్చంటే అడవి మనకిచ్చే దేనికి కూడా వెలకట్టక్కర్లేదు. త్వరగా రా. ఏంటి అమ్మా ఇటువంటి బట్టలు వేసుకొస్తుంది? ఇలా చూస్తే నాకు కోపం వస్తుంది. తాత ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ కాలాన్ని చూసి నువ్వు ఏం నేర్చుకున్నావు? నేను ఎప్పుడు వచ్చినా ఇదే డ్రెస్ కదా వేసుకొని వస్తున్నాను. ఆ రోజు చెప్పిందే ఇప్పుడు కూడా చెప్తున్నాను. మనం ఆకలితో ఉన్న రోజులు నేను ఇప్పుడు కూడా మర్చిపోలేదు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నువ్వు ఎక్కడున్నావు? నేను ఇప్పుడు ఊర్లో ఉన్నాను. ఓ అలాగా, సరే సరే, రేపు ఈవినింగ్ కల్లా నువ్వు ఇక్కడ ఉండాలి. నేను సంక్రాంతి తర్వాతే అక్కడికి వస్తాను మేడం. అప్పటిదాకా ఉంటే ఎలా? కస్టమర్స్ అందరినీ నేను ఎలా మేనేజ్ చేయాలి? దానికి ఇప్పుడు నేనేం చేయను మేడం. ఫీజు కట్టడం కోసం. డబ్బు కోసమా? అంటే నువ్వు ఇక్కడికి వచ్చింది డబ్బు కోసమా? నువ్వు అడిగినవన్నీ ఇచ్చాను. నేను ఊరికే ఇచ్చానని చెప్పడం లేదు. నీ సామర్థ్యం కూడా ఉంది, అందుకేగా అందరూ నిన్నే వెతుక్కుంటూ వస్తున్నారు. ప్లీజ్ మేడం, నాకు వేరే దారి లేనందువల్లనే నా గురించి అన్ని విషయాలు మీకు చెప్పాను కదా మేడం. ఇదేమీ తప్పుడు దారి కాదమ్మా. డబ్బు సంపాదించడానికి ఇంతకంటే మంచి మార్గం ఏమైనా ఉందా? ఏంటి ఏమన్నారు? ఇదేమీ చెడుదారి కాదు అంటున్నాను. డబ్బు సంపాదించడానికి ఇంతకంటే మంచి మార్గం ఏమైనా ఉందా అని అడిగాను. మీకు అలా అనిపించుండొచ్చు, కానీ నాకు అలా కాదు. ఇలాంటి విషయాలకు దయచేసి నాకు ఫోన్ చేయకండి. నేను నీకు ఫోన్ చేయకుండా ఉండలేను షాలిని. అలాగే నువ్వు ఇక్కడికి రాకుండానూ ఉండలేను. మీరు ఏమనుకుంటున్నారు? సింపుల్, నేను నా బిజినెస్ చేసుకోవాలి కదా. నీకు నీ జీవితం బాగుండాలి. నీ సామర్థ్యం ఏమిటో ఈ ప్రపంచానికి చూపించి నీ జీవితం నాశనం చేయాలా? ఏంటి ఏమిటి, మాటలు రావడం లేదు? అలా చేయమంటావా ఏంటి? ఇది ద్రోహం. వద్దు, నువ్వు ఇంకేమీ మాట్లాడద్దు. రేపు సాయంత్రానికల్లా నువ్వు ఇక్కడ ఉండాలి. ఇది నా ఆర్డర్. నో, ఇక మీ చోటుకి నేను వస్తానని ఎదురు చూడకండి. మీ కంటి కొడనే కనిపించను ఇక ఎప్పుడు. ఎందుకంత కట్టి నిర్ణయం తీసుకున్నావు? ఎవరక్క ఫోన్ చేసింది? అక్క ఆగక్క, అక్క అక్క. అయితే తాతయ్య నా దగ్గర చెప్పిందంతా నిజమన్నమాట. మీరు నాతో చెప్పినవన్నీ అబద్ధం కదా? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అడగడానికి వచ్చేసా?